కలసిరండి 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 మన ప్రియ యేసుతో మాట్లాడుదాం మన ప్రియ యేసుతో మాట్లాడుదాం బిడ్డలు, మీ అందరి కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు తెలుసుకోవాలని, దేవుని ఎరగాలని నీ ఆశ కనుక మీరు అందరూ ఆలకించి మార్చబడి ప్రభు బిడ్డలుగా జీవించటకు ప్రయత్నించండి. కృపామయుడా, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రోగ్రాం జరుగుటకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. చిన్న బిడ్డలతో మాట్లాడుచుండగా నీ కృప, నీ దయ కనికరం అనుగ్రహించి వారిలో గ్రహింపు అనుగ్రహించి నేను మహిమపరచుకుని వేడుచున్నావు. దయామయుడవు, కరుణామయుడవు గనుక బిడ్డల్లో మీరుండి చిన్న బిడ్డలను ప్రేమించిన దేవుడవు గనుక చిన్న బిడ్డల ద్వారా నేను మహిమపరచుకునగలరని వేడుచున్నాను. దయామయుడవు గనుక నైనా మా ప్రార్థన మీరు విని ఇంకా మేము ముందు సాగి జీవించుటకు నీ కృప చూపగలరని ఈ కొద్ది నిమిషం ప్రభు యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. టీవీ వ్యూవర్స్ అందరికీ, విన్వే సండే స్కూల్ మినిస్ట్రీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇండీడ్ హిజ్ రీజన్, ఎస్ ఇండీడ్ హిజ్ రీజన్. ఈస్టర్ శుభాలు మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ ఈస్టర్ సండే రోజు బిడలు మీరందరూ ఈ కార్యక్రమాన్ని చూడండి. ఈ ఈస్టర్ రోజున ప్రత్యేకంగా దేవుడు మనకు ఒక మాటను అనుగ్రహించాడు. అదేంటంటే, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, లేచి అందరికీ కనబడినప్పుడు, నేను వెళ్తున్నాను, తిరిగి మీ మధ్యలకు నేను వస్తాను, అప్పటి వరకు మీరు నన్ను గురించి మీరు ప్రకటించండి అని చెప్పాడు. ఆ రీతిగానే మనం కూడా యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. మనమందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే వాక్యాన్ని చదువుకొని, బైబిల్ చదువుకొని దేవుని కొరకు సిద్ధపడదాం. మరొక ఈస్టర్ వరకు నమ్మకంగా మనం బ్రతుకుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ పిల్లలు, బాగున్నారు కదా? ఈరోజు స్పెషల్ సండే, మీకు కూడా తెలుసు ఎందుకు. ఎందుకు? ఈస్టర్ సండే కదా, మొన్న ఫ్రైడేనే గుడ్ ఫ్రైడే చేసుకున్నాము, ఈరోజు ఈస్టర్ సండే. అన్ని సండేస్లో కొంచెం ప్రత్యేకమైన సండే ఈరోజు. ఎందుకు అనంటే, యేసు ప్రభు తిరిగి లేచిన రోజు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనము ఆయా ఆరాధనలో పాల్గొంటాము, దేవుని ఆరాధిస్తాము. ఎంత గొప్ప సంగతి కదా, ఒక మనిషి చనిపోయి తిరిగి లేవటం అంటే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యేసు ప్రభు ఏంటి తిరిగి లేవటం, ఏంటి మనం ఎందుకు లేవం? మరి చనిపోయిన మనుషులు ఎందుకు లేవరు, యేసు ప్రభు ఎందుకు లేచాడు? ఈ విషయాలన్నీ కూడా మీతో కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం మనం, ఏమని ఏమి జరిగిందో చెప్పుకున్నాము. యేసు ప్రభును సిలువ వేశారు. వేసిన తర్వాత సాయం వేళ మళ్ళీ వాళ్ళకి విశ్రాంతి దినం మొదలు కాకముందే యేసు ప్రభు యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళి అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి తన సమాధి, తన కొరకు తొలపించుకున్న సమాధిలో యేసు ప్రభువును పెట్టాడు. అప్పటి సమాధులు ఇప్పటి సమాధుల్లాగా ఉండలేదు. ఒక రాతిని తొలపించుకొని దాంట్లోనే హోల్ చేసి దాంట్లో డెడ్ బాడీని పెట్టేవారు. దాని మూతగా ఇంకో రాతిని పెట్టేసేవారు. అలాగనే చేసిన సమాధిని అప్పట్లో ఆ కాలంలో సమాధులు అనేవారు. సరే, ఆ సమాధులు ఎలాగున్నాయో మీరు పిక్చర్లో చూడొచ్చు. యేసు ప్రభుని సమాధి చేసిన రోజు ఆ శుక్రవారం రోజు, ఫ్రైడే, గుడ్ ఫ్రైడే రాత్రి సాయంత్రం వేళ చేసిన తర్వాత అతను ముందే చెప్పాడు, ఈ శిష్యులకు చెప్పాడు, జనసమూహానికి కూడా చెప్పాడు, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పాడు. ఏమని? మూడవ రోజు నేను తిరిగి లేస్తానని. అతను బ్రతుకున్నప్పుడు మేము చెప్పటం విన్నామేమని, మూడో రోజు లేస్తానని. ఒకవేళ లేస్తే కష్టమవుతుంది కనుక యేసు ప్రభు శిష్యులే ఆయన ఎత్తుకుపోయి
ఆయన లేచాడని చెప్తారేమో, కనుక సమాధిని గట్టిగా భద్రం చేయండి, ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెట్టండి అని అడిగారు. అప్పుడు రోమా సామ్రాజ్యం అనింది, రోమా గవర్నమెంట్ ఏమనిందంటే సరే అని ఎక్కువ మందిని సోల్జర్స్ని అక్కడ పెట్టించారు. ఎక్కడైతే యేసుప్రభుని సమాధి చేశారో అక్కడ ఎక్కువ మందిని సోల్జర్స్ని పెట్టించారు, చాలా కాపలా పెట్టారు. ఎందుకు అని అంటే యేసుప్రభు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళి ఆయన లేచాడని చెప్తారేమోనని భయానికి. శనివారం గడిచిపోయింది, ఆదివారం ఉదయము ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అని దేవుని వాక్యంలో ఉంది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు అంటే ఉమెన్ ఆఫ్ ది క్రౌడ్, యేసుప్రభు యొక్క తల్లి కూడా ఉంది అందులో మరియా, వీరందరూ ఏం చేశారంటే వాళ్ళ ఆచార ప్రకారము మూడవ రోజు డెడ్ బాడీకి పర్ఫ్యూమ్స్ పోస్తారు, సుగంధ ద్రవ్యాలు పోస్తారు. అవన్నీ రిచువల్స్ చేయడానికని మూడో రోజు ఇంకా ఎవ్వరూ లేవకముందే అక్కడికి వచ్చారు యేసుప్రభు సమాధి దగ్గరికి. వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది తెలిసిన, వాళ్ళకి ఆలోచన లేదు వచ్చేప్పుడు ఏమని, మరి ఆ సమాధి యొక్క రాయి పెద్దగా ఉంటుంది మూత, దాన్ని ఎవరు తీయాలి అన్న ఆలోచన లేదు. వీళ్ళంతా కూడా ఆడవాళ్ళే, ఆడవాళ్ళందరూ కలిసి వస్తున్నారు, మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నారు దారిలో. ఏమని, మనం వెళుతున్నాం కానీ మూత ఎవరు తీయాలి, పెద్ద రాతితో వేయబడిన మూత కదా, మనకు శక్తి చాలదే, ఎవరు తీయాలి ఈ మూతది అని అనుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, కొంచెం దూరంలోనే దూరంలో కనపడుతూ ఉంది రాయి దొర్లింపబడ్డట్టు, ప్రక్కకన్నట్టు కనపడుతుంది. గబా గబా పరిగెత్తుకొని దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిజంగానే రాయి జరపబడింది, ప్రక్కకు జరపబడింది. లోపలికి ఒక తల్లి, ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఏదో తెరవబడి ఉంది, మరి యేసుక్రీస్తు ఏమయ్యాడు, బాడీ ఏమైంది చూడాలి కదా అని తొంగి చూస్తుంది. తొంగి చూస్తే బాడీ లేదు, కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ, చాలా తెల్లటి వస్త్రాలు వేసుకొని, వైట్ డ్రెస్సెస్ ఇట్లా వెలుగుతూ ఉన్నాయి వాళ్ళ డ్రెస్సెస్. ఆ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు, వీళ్ళని కాదు కదా పాతి పెట్టింది, వీళ్ళు వేరేగా ఉన్నారు, డెడ్ బాడీ లాగా లేరు అని ఆశ్చర్యం వేసి చాలా ఆశ్చర్యంగా తల్లి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అప్పుడు ఆ ఇద్దరు అన్నారు, ఆ ఇద్దరు ఎవరో తెలిసిన దేవదూతలు, ఇదిగో మీరెవరిని వెతుకుతూ ఉన్నారు, శిలువ వేయబడిన యేసుక్రీస్తునా, ఆయన లేడు, లేచి ఉన్నాడు, మీకు చెప్పాడు కదా ఇంతకుముందు ఈ లోకంలో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు తిరిగి లేస్తానని, లేచాడు. లేచి సమాధి బయటకు, చనిపోయిన వారు సమాధిలో ఉంటారు కానీ లేచిన వాళ్ళు ఎందుకుంటారు, యేసుప్రభు లేచాడు, సమాధిలో లేడు, ఇక్కడ వెతకొద్దు మీరు అని చెప్పినప్పుడు ఆ స్త్రీకి చాలా ఆశ్చర్యమైంది, అర్థం కావటం లేదు ఏం జరిగిందో, మరి లేచిన వ్యక్తి ఎక్కడున్నాడో అర్థం కాక వాళ్ళని అడగడానికి ధైర్యం చాలక ఆ బయటనే ఆ తోట మాలిని ఎవరైనా కనపడితే అడుగుదామన్నట్టుగా అక్కడక్కడ చూస్తుంది. ఇంతలో యేసుప్రభు రానే వచ్చాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మా అని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టింది, ఇది యేసుప్రభు స్వరమే అని గుర్తుపట్టి అటు తిరిగి అమ్మా అని పిలవగానే గుర్తుపట్టినప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను లేచాను, ఈ విషయం వెళ్ళి నా శిష్యులకు చెప్పండి అన్నప్పుడు ఆమె పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులకు చెప్పింది ఏమని, యేసుప్రభు లేచాడని. యేసుక్రీస్తును ఏ మరణం కూడా కట్టేసి ఉంచడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, దేవునికి మరణం లేదు. మనకు కూడా మరణం లేకుండానే సృష్టించబడ్డాం, కానీ ఎప్పుడైతే పాపం చేశామో ఈ శరీరానికి మరణాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే మనలో ఉన్న ఆత్మకి మరణం లేదు, ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసిపోతుందో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి, అంటే బ్రతికున్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. యేసుక్రీస్తు అయితే తిరిగి లేచాడు, ఇంకేమంటున్నాడు తెలిసిన, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తున్నాడు. విడలారా, చనిపోడు అని అంటే ఈ శరీరం ఎట్లాగూ చనిపోవాల్సిందే, కానీ మనకు ఆత్మ మరణం నుండి దేవుడు యేసుప్రభు తప్పించాడు.
కనుక ఎవరైతే యేసుప్రభు దేవుడని నమ్ముతారో, మరణించి తిరిగి లేచాడని నమ్ముతారో, వారి కొరకు నిత్య జీవం. ఇది కేవలం ఒక గుంపు యొక్క ఆరాధన మాత్రమే, వారికి సంబంధించింది మాత్రమే అని అనుకుంటే వారు మాత్రమే పరలోకానికి పోతారు. మరి నేను కూడా, నాకు కూడా, నేను మనిషినే, నాకు ఈ దేవుడు అవసరము. నా ఆత్మ రక్షించబడాలి, నేను పరలోకానికి చేరుకోవాలి. ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపోయినప్పుడు పరలోకానికి చేరుకోవాలి. ఎలాగ చేరుకుంటాను తెలిసిన? యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఆ శరీరం లేదు, ఆ బాడీ లేదు, ఫ్లెష్ బ్లడ్ లేవు. ఇప్పుడు మహిమ శరీరంతో లేచాడు. అలాంటి శరీరమే ఇదిగో ఈ శరీరం ధరించుకుంటుంది. నేను చనిపోతే ఈ నా శరీరం యేసుప్రభు లేచినప్పుడు ఉన్న శరీరం లాగానే మహిమ శరీరంతో లేచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప సంగతి కదా బిడ్డారా. మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. మేము చిన్న చిన్నపిల్లలము, మాకెందుకు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పుడున్నాడు మన మధ్య, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అని అంటాం మనం. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నమ్మడానికి మనము డిసైడ్ చేసుకోవాలా. నమ్మకుండా నిర్లక్ష్యంగా బ్రతికితే ఒకరోజు రానే వస్తుంది, చనిపోయే రోజు పోతాము చక్కగా నరకానికి. సరేనా బిడ్డలు? అలాగున మనం నమ్మడానికి దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. 3 రోజులు అంటే ముందే యేసుప్రభు చెప్పాడు, 3 రోజులు నేను యోనా గురించి విన్నారా మీరు? ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న యోనా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఫిష్ కడుపులో ఉన్నాడు, పెద్ద వేల్ కడుపులో. 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగూ యోనా వేల్ కడుపులో ఉన్నాడో అలాగే నేను పాతి పెట్టబడి 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాక లేస్తాను అన్నాడు. మరి మీరు లెక్కేసింటారా ఎప్పుడైనా? శుక్రవారం రాత్రి సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు 3 రాత్రులు ఎలాగైనా, 3 పగళ్ళు ఎలాగైనా అని వేసారా లెక్క ఎప్పుడైనా? నాకు ఇలాగే సందేహం ఉండేది, డౌట్ ఉండేది. అయితే నేను ఈ సందేహాన్ని, ఈ డౌట్ని మా అన్నయ్యకు చెప్పి ఆయన ద్వారా నేను ఈ సందేహానికి జవాబును పొందాను. ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని మీకు కూడా చెప్తూ ఉన్నాను బిడలు. ఇది చూసి గ్రహించండి. 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగయ్యాయంటే, భూమి అంతా కూడా ఒకవైపు రాత్రి ఉన్నప్పుడు ఒకవైపు పగలుంటుంది కదా. శుక్రవారం రాత్రి ఒకవైపు పగలు, ఒకవైపు రాత్రి. శనివారము పగలు, ఒకవైపు పగలు, ఒకవైపు రాత్రి. శనివారం రాత్రి ఒకవైపు పగలు, ఒకవైపు రాత్రి. ఈ విధంగా లెక్క వేసుకుంటే 3 పగళ్ళు 3 రాత్రులు అయిపోయాయి. ఆదివారం ఉదయం వీడు వెళ్ళేసరికే యేసుప్రభు లేడు, లేచినాడు. అప్పటికి 3వ రాత్రి గడిచిపోయింది. ఒకవైపు పగలుంటుంది, ఒకవైపు రాత్రి ఉంటుంది. ఇప్పుడైతే మనందరికీ ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాం గనక ఎక్కడ ఏ పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు కరెక్ట్గా. ఒకవైపు ఏ పరిస్థితి ఉంటుందో ఇంకోవైపు అదే పరిస్థితి ఉంటుంది కదా. అవును, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, యేసుక్రీస్తు సార్వభౌముడైన దేవుడు, అందరికీ దేవుడు, ప్రపంచమంతటికీ దేవుడు, ఈ యూనివర్స్ అంతటికీ కూడా దేవుడు. ఒక ప్రాంతానికి, ఒక కుటుంబానికి సంబంధించిన వాడు కాదు. బిడలు గ్రహిస్తున్నారు కదా, యేసుప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడనేది గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ కూడా మీకే ఉంచుకోకుండా అనేకులకు తెలియపరచండి. యేసుప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. బిడ్డలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఆశీర్వదించబడాలి. ఓకే, అర్థం చేసుకుంటున్నారు కదా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ లార్డ్. పిల్లలు బాగున్నారా? ఈరోజు మనము సీనియర్ గ్రూప్ చెందిన పాఠాన్ని నేర్చుకుందామా. పాఠం పేరు మారు మనసు పొందిన ఇథియోపియుడు, ఇథియోపియన్స్ రిపెంటెన్స్. కంఠత వాక్యము లూకా 3:8. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బేర్ ఫ్రూట్స్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. మళ్ళొకసారి చెప్పనా కంఠత వాక్యం లూకా సువార్త 3:8. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. పిల్లరా, ఈరోజు మనము ఒక ఇథియోపియన్ గురించి నేర్చుకుందాం. ప్రభు దూత మరి యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్నకు కనబడి ఏమని చెప్పిందంటే, యెరూషలేం నుండి గాజాకు వెళ్ళే మార్గంనకు వెళ్ళు అని చెప్పగానే వెంటనే ఫిలిప్ ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక రథాన్ని చూస్తాడు. రథంలో ఒక ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్తో మరి ఒకసారి ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అని చెప్తే వెంటనే ఫిలిప్ వెళ్ళి రథంలో కలుసుకుంటుంది. ఆయన కలుసుకున్నప్పుడు అందులో ఈ ఇథియోపియుడు ఉంటాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథాన్ని ఆయన గట్టిగా చదువుతున్నప్పుడు ఫిలిప్ ఏమంటాడంటే, అయ్యా నీవు చదువుతుందేదో నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, లేదు, ఎవరైనా నాకు దారి చూపకుంటే నేను ఎలాగో గ్రహించగలను అని ఆయనను అడిగి వెంటనే ఆ ఇథియోపియుడు ఏమంటాడంటే, ఆయా నా రథంలో ఎక్కి కూర్చోమని ఆయనను రిక్వెస్ట్ చేస్తాడు. వెంటనే ఫిలిప్ రథంలో కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథంలోని ఈ వాక్యం చదువుతూ ఉంటాడు. ఆయన గొర్రె వల్లే వధకు తేపడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఈ వాక్యం చదువుతూ ఉంటాడు. చదువుతూ ఈ ఇథియోపియుడు ఫిలిప్ను అడుగుతాడు, ఎవరి గురించి ప్రవక్త రాసినాడు? ఇది ప్రవక్త గురించి రాసిందా, మరి ఎవరి గురించి అయినా రాసినాడా అని అడిగినప్పుడు ఫిలిప్ ఆ వాక్య ప్రకారంగా యేసు ప్రభు ప్రవచనం అనేసి యేసు ప్రభుని గురించిన సువార్త అంతా కూడా ఆయనకు చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే ఇథియోపియుడు ఎంతో సంతోషంతో సువార్తను అంగీకరిస్తాడు. ఆ విధంగా ప్రయాణమై పోతూ ఉన్నప్పుడు నీళ్లు గల ఒక ప్రదేశంనకు వస్తారు. వచ్చినప్పుడు ఇథియోపియుడు ఏమని అడుగుతాడంటే, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకమా అని ఫిలిప్ను అడిగినప్పుడు ఫిలిప్ ఏమంటాడంటే, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల తప్పకుండా నీకు బాప్తిస్మం ఇస్తా అన్నప్పుడు, నేను నా పూర్ణ హృదయంతో యేసు ప్రభువును అంగీకరిస్తున్నాను, యేసు ప్రభు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నానని ఆయనతో చెప్తాడు. అయితే బిడ్డలారా, మరి ఇథియోపియుడు ఎక్కడి నుండి వస్తున్నాడో తెలుసా? యెరూషలేం మందిరంలో ఆయన దేవుణ్ణి ఆరాధించి ఆయన ప్రదేశానికి గాజాకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో ఈ విధంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఫిలిప్ ఆత్మ ద్వారా నడిపింపబడి ఆయనకు సువార్త ప్రకటించినప్పుడు వెంటనే సువార్తను అంగీకరించడమే కాకుండా బాప్టిజం కూడా తీసుకొని, బాప్టిజం తీసుకోగానే ఆయన హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. సంతోషంతో ఆయన తన ప్రదేశానికి వెళ్తాడు. పిల్లారా, మీకు ఏమనిపిస్తుంది? మీరు 5 విషయాలు ఈ పాఠం ద్వారా గ్రహించాలా. మొదటి సంగతి, ఇథియోపియుడు దేవుని ఆరాధించి వస్తున్నాడు. మనం కూడా ఎవ్రీ సండే చర్చికి పోయి దేవుని ఆరాధించి వస్తాం. మన ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలా. 2వ విషయం ఏంటంటే, ఆయన మార్గ మధ్యంలో బైబిల్ చదువుతున్నాడు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలన్న ఆశ ఆయనలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా బిడ్డలారా. మనం కూడా రోజు దేవుని వాక్యంను చదువుకోవాలా. అంతేకాదు, ఆయన వాక్యం విన్న వెంటనే దేవుని అంగీకరించినాడు. మనం కూడా దేవుని ఆరాధిస్తాము, బైబిల్ చదువుతాము, బైబిల్లో ఉన్న సత్యాలను గ్రహించి అంగీకరించాలా. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మన ఫ్యామిలీ ప్రేయర్స్లో పేరెంట్స్ ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. ఆరాధనలో దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని
మనం గ్రహించాలి. గ్రహించిన వెంటనే బిడ్డలారా, మీరు సీనియర్ గ్రూప్ స్టూడెంట్స్ కాబట్టి మీరు వెంటనే మార్మన్స్కు తగిన ఫలము ఫలించాలి. మారుమనస్సు అంటే మనసు మార్చుకోవడం, దేవుని మనస్సు కలిగి జీవించడం. బాప్టిజం తీసుకున్న వెంటనే ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించాలి. ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? ఆత్మఫలము ఏదనగా పరిశుద్ధాత్మని ఫలము ఏదంటే గలతీ 5:22 ఉన్నాయి కదా, ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాంటి ఫలాలు ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఫలభరితమైన జీవితము మనం జీవించాలని యేసయ్య ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం మార్మన్స్ పొందిన వెంటనే ఆ మార్మన్స్కు తగిన ఫలాన్ని ఫలిస్తూ ఈ లోకంలో జీవించినప్పుడు మనకు తగిన బహుమానము పరలోకంలో ఉంది. అలాంటి ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. బిడ్డలు, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈ దినమున యేసు ప్రభుల వారు మరణమును జయించి లేచిన దినము, పునరుత్థాన దినము గనక మరణాన్ వరకు తీసుకువెళ్ళే ప్రతి స్థితి నుంచి దేవుడు తప్పించగలిగినటువంటి శక్తిని సహాయని దయచేసి దేవుడు నిలబెడతారు కనుక దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ఏమికి కరికరముల నా తండ్రిని బంగారు పాదములకు వందనాలు. మా నిమిత్తం చనిపోయి మా నిమిత్తము నా ప్రభు వ్యసన క్రాంతుడుగా మారి మా నిమిత్తము నా ప్రభు నా తని కొరడా దెబ్బలు తిని మా నిమిత్తము నా ప్రభ చివరి రక్తపొట్టు కొర కార్చి మాకు క్రయధనము చెల్లించి మమ్మల్ని అనుకునే ప్రభ, మేము భయపడే మరణాన్ని నాయన జయించి లేచినటువంటి మీ పునరుత్థాన శక్తిని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధ ఆ పునరుత్థాన శక్తితో ఈ లోకంలో బ్రతుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని బలపరచమని మీరు అక్కడ నిమిత్తము రభ ఈ లోకంలో మా జీవిత యాత్ర ముందు కొనసాగుట కృపను దయచేయమని, మా ప్రతిశోధనలో సహాయం చేసే మీ శక్తిని ఆధారం చేసుకుని ప్రతి కృపను చూపించమని యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం సన్నిధిని కూడా మనకును తన ప్రేమిస్తున్న ప్రతి బిడ్డకు మరి విశేషముగా తన పునరుత్థాన శక్తిని ఆస్వాదించి అందుకొని ఈ లోకంలో తన కోసం తన శక్తితో జీవించుటకు సిద్ధపడ్డ ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ప్రభురాకడ పర్యంతము తోడిని నడిపించను గాక. ఆమేన్.